हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। आंध्र प्रदेश प्रभुत्वम मन की एलक्षन टाइम लो इच्चिना हामीलो ई 100 रोजुल परिपालन तर्वात नुंची अन्नी हामीलु नेरवेर्चालनेसी ओक्कोकटी अयिते तीसुकोस्तुन्नारु। अंदुलो उचित सिलिंडर ओकटी, अदि अयिते मनं नेक्स्ट वीडियोलो अयिते मात्लाडुकुंदाम। इप्पुडु महिलालकु अयिते ओक बंपर आफर अयिते इच्चिंदंडि आंध्र गवर्नमेंट, मन चंद्रबाबु नायडु गारु, अलागे कूटमि प्रभुत्वंलो उन्न पवन कल्याण गारु, వీళ్ళందరూ కలిసి కూటమిగా తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసము, ఆ పథకాల్లో నుంచి ఒక పథకం అయితే మనకి ఈ దీపావళి తర్వాత, దీపావళి తర్వాత మనకి అంటే మహిళలందరికీ ఇది యూజ్ అయ్యే పథకం అనేసి మనం చెప్పుకోవాలి। ఇప్పుడు ఆ పథకం గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము। ఫస్ట్ టైం మా ఛానల్ కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి। అది ఏ పథకము, ఏమేం పాటించాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాము, అలాగే లాస్ట్ లో ఒక లైక్ అయితే వేయండి। ఇక ఏపీ లో చాలా రోజులుగా మహిళలు అయితే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదా। ఈ పథకం కోసం ఇప్పుడు అంటే ఎప్పుడు అమలు చేస్తారని చర్చ అయితే చాలా రోజుల నుంచి అయితే జరుగుతాంది। ఇక ఈ విషయంలో, ఈ బస్సు ప్రయాణం విషయంలో మన టీడీపీ ఎమ్మెల్యే అంటే చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అయితే ఒక ఆసక్తికరమైన విషయం అయితే చెప్పారండి। తన ట్విట్టర్ ఖాతా నుంచి అయితే చెప్పారు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అయితే ఆయన అయితే చెప్పారు, దీపావళి మరుసటి రోజు నుంచి మహిళలకు బస్సు పథకం అంటే ఫ్రీ బస్సు పథకం అయితే అమలు చేయబోతున్నట్లయితే ప్రకటించారు। అంటే దీపావళి తర్వాత మరుసటి రోజు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు అవుతుంది అనేసి చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ అయితే తన ట్విట్టర్ ఖాతా నుంచి అయితే ఒక ట్వీట్ అయితే చేశారండి। ఆ మర్సడ్ రోడ్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే హామీ అమలు చేస్తున్నట్లయితే ఆయన తెలిపారు। అయితే ప్రభుత్వం మాత్రం ఫ్రీ బస్సుపై ఎలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు। ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు, కానీ చిత్తూరు ఎమ్మెల్యే కూడా ఆయన టీడీపీ వ్యక్తే కాబట్టి ఆయన చెప్తున్నారు అంటే డెఫినెట్ గా ఆ హామీ మనకు దీపావళి నుంచి అదే దీపావళి తర్వాత రోజు నుంచి జరిగే అవకాశం అయితే ఉంది। ఇక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ అయితే ఇచ్చింది కదండి, ఆగస్టు 15 ఈ పథకం అయితే అమలు చేస్తామని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది, కానీ ఆ తర్వాత దసరా అని కూడా చర్చ అయితే జరిగింది। ఇప్పుడు దసరా కూడా అయిపోయింది, ఇప్పుడు దీపావళిలో కంపల్సరీ నెరవేరుతుంది అనేసి అయితే ఈ ఊహాగానాలు అయితే మనకు వినిపిస్తున్నాయి। కానీ చంద్రబాబు మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అయితే దాని గురించి అయితే చెప్పారు, కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు। కానీ ఈ పథకం అమలు పైన అయితే అధ్యయనం జరుగుతోంది, పక్కాగా మార్గదర్శకాలు అయితే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది మనకైతే। ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారండి, ఎందుకంటే అక్కడ ఏమేమి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణం పెడితే వాటి గురించి అయితే అన్ని వివరాలు తెలుసుకోవడానికి అధికారులు అయితే వేరే రాష్ట్రాలు అంటే ఇప్పుడు మన కర్ణాటక రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ ఉచిత బస్సు పథకం అయితే ఉంది కదా, వాటిలో పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే తెలుసుకోవడానికి అధికారులు అయితే అక్కడికి పర్యటించి వాటి గురించి అయితే తెలుసుకున్నారు। అక్కడ పథకం అమలు అవుతున్న తీరు అలాగే మార్గదర్శకాలపై అయితే అధ్యయనం అయితే చేశారు। ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నివేదికను అయితే సమర్పించారండి। ఇంకా 1-2 రోజుల్లో ఈ అంశంపై అయితే చర్చ జరిగే అవకాశం అయితే ఉంది। కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపై ప్రజల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి, అది ఏపీ ప్రభుత్వం ఆచి చూచి అడుగులైతే వేస్తుంది, అంటే ఆ విమర్శలు కూడా రాకూడదు గవర్నమెంట్ పైన అనేసి, వాటికి ఏమేమి మనము ఎక్స్ట్రాగా ఏం తీసుకోవాలి చర్యలు అనేది ఆంధ్ర గవర్నమెంట్ అయితే దాని గురించి చర్యలు అయితే తీసుకుంటుంది। ఇక ఫ్రీ బస్ జర్నీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు విమర్శలకు తావు లేకుండా పక్కాగా అమలు చేయాలని అయితే గవర్నమెంట్ అయితే భావిస్తుందండి, అందుకే కాస్త సమయం అయితే తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది। మరి దీపావళికి ఈ ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తారా అనేది మరికొద్ది రోజులైతే మనం వేచి చూడాల్సి ఉంటుంది। ఏమంటే ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే గారు అయితే తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం అయితే చెప్పారు, కాబట్టి డెఫినెట్ గా ఉండబోతుంది అనేసి మనం అందరం కూడా ఆశించాలి। ఇక ఈ దీపావళి తర్వాత అందరికీ, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉండే అవకాశం అయితే ఉంది, కాబట్టి ఈ విషయాన్ని ఒక లైక్ అయితే వేయండి మా వీడియోకి, అలాగే ఈ వీడియోని మీ తెలిసిన మహిళలందరికీ షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।